అంటే సార్ 2014 ఎన్నికల్లో కూడా మీకు అనిపించలేదు, అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకవేళ ఏర్పాటైతే ఇవన్నీ చేయగలుగుతారా అన్న డౌట్ అప్పుడు ఉండేది మీకు? కానీ ఈ మూడున్న ఈ నాలుగున్నర ఏళ్లలో మీకు ఈ అభివృద్ధి చూసి అందరికీ ఒకటే ఉండేయండి, తెలంగాణ రాకముందు తెలంగాణ వస్తే ఈ తెలంగాణ మొత్తం కూడా ఎడారైపోతుంది, వనరులు ఏమి లేవు, కరెంటు ఉండదు, మంచినీళ్ళు ఉండవు, లేకుంటే ఇంకేముండవు, మన మంచినీళ్ళు సరఫరా దొరకది, ఏం దొరకాయి అన్నప్పుడు అలా ఉన్నప్పుడు అందరికీ భయమైంది. అందరితో పాటు హైదరాబాద్ వాసిగా నేను కూడా ఆలోచించాను. కానీ 4.5 సంవత్సరాలు వీళ్ళు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ఆలోచిస్తే మనం దాన్ని ఎక్కడో మనం పోల్చవచ్చు దాన్ని. సో సార్, మీరు అసలు ఏమాత్రం స్వార్థం లేకుండా, అంటే 2014లో తెలంగాణ సెంటిమెంట్ విపరీతంగా ఉందని తెలిసి కూడా మీరు అప్పుడే యాక్చువల్గా టీఆర్ఎస్లో చేరుండొచ్చు ఒకవేళ మీకు పదవి కావాల్సి వస్తే, అంటే మీరు ఎన్నుకోవటం తప్పనిసరి అని అనిపిస్తే అప్పుడు ఓడిపోయారు. తెలుసు, తెలంగాణ సెంటిమెంట్ విపరీతంగా ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు, ఓడిపోయారు. సో దీన్ని ఏ రకంగా మీరు అర్థం చేసుకుంటారు యాక్చువల్గా? ఇప్పుడు అప్పుడు సెంటిమెంటు ఉన్న సంగతి తెలుసు, కానీ హైదరాబాద్లో సెంటిమెంట్ లేదన్నటువంటి భావనలో మేము మీరు అనుకున్నారు. కానీ హైదరాబాద్ నిజంగా కూడా సెంటిమెంట్ లేదు అప్పట్లో. ఎందుకు లేదు అంటే హైదరాబాద్లో ప్రజలకు ఒకటి ఏముండే అంటే ఇక్కడ ఉన్న సెటిలర్స్ కానీ నార్త్ ఇండియన్స్ కానీ, ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీలో, ఈ కాస్మోపాలిటన్ డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ కల్చర్ ఉన్నవారు ఉన్నారు, వీళ్ళకి ఇష్టం ఉండదేమో అని మనం చేశాం. కానీ మీరు చూసినట్టయితే హైదరాబాద్లో పోటీ చేసిన ప్రతి వాడికి డిపాజిట్లు పోయాయి, నేను ఒక్కరినే మార్జిన్లో ఓడిపోయాను. నాకు ఇండివిజువాలిటీ ఉంది కాబట్టి ఆ మార్జిన్. ఈరోజు నా మీద గెలిచిన బీజేపీ అభ్యర్థికి అసలు ఎప్పుడు డిపాజిట్ రాలేదు, 2 సార్లు పోటీ చేసి 2 సార్లు డిపాజిట్ రాలేదు. ఈసారి రావడానికి ఏంటంటే సీమాంధ్రులు కానీ నార్త్ ఇండియన్స్ కానీ, ఒక నార్త్ ఇండియన్స్ ఏమో మోడీ ఫ్యాక్టర్ పనిచేసింది, సీమాంధ్రులకేమో ఎట్టి పరిస్థితి కాంగ్రెస్కి వేయదు ఓటు, అదర్ దెన్ కాంగ్రెస్ ఎవరికైనా వేయాలంటే అప్పుడు వీళ్ళ అదృష్టానికి టీడీపీ బీజేపీ అలయన్స్ ఉన్నప్పుడు కాబట్టి, అలయన్స్ ఉండే కాబట్టి ఆ అలయన్స్ ఆ కూటమి వల్ల ఇవి గెలిచాయి. లేకపోతే ఇక్కడ బీజేపీ ఇన్ని సీట్లు గెలవడం అనేది అది ఒక వాళ్ళకు కళ లాంటిదే. సార్, ఇప్పటివరకు మీకు ప్రతి ఎలక్షన్ ఈజీ అవుతూ వచ్చింది, ఎందుకంటే మీరు అన్నట్టు అక్కడి ప్రజలు మీ మీద చాలా చాలా అంటే మీకు ఒక కరిష్మా ఉంది ఆ ఏరియాలో, ఆ నియోజకవర్గంలో. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే ప్రజలకు మీ మీద ఎంత కరిష్మా ఉన్నా కూడా, ఒక పక్కన బీజేపీ, ఇంకో పక్కన వీళ్ళందరూ మహాకూటమి, ఈ కూటమిగా ఫామ్ అయ్యి అందరూ కలిసి కట్టుగా ఇప్పుడు ఒక అభిమన్యుని పద్మ వ్యూహంలో ఇరికించినట్టు అందరూ కలిసి కట్టుగా వ్యూహం పని ఏమన్నా చేస్తే ఏంటి పరిస్థితి, అంటే ఎలా మీరు ఎదుర్కోవాలనుకుంటున్నారు ఈ పరిస్థితి? ఇప్పుడు మహాకూటమికి అభ్యర్థి ఏమో ఎక్కడ ఉంటాడో ఎవడు తెలియదు, ఆయన అడ్రస్సే తెలియదు ఇప్పటిదాకా ఎవడికి, వాడు ఎలా సర్వీస్ చేస్తాడు అనేది ప్రజలు ఆలోచించుకుంటారు. 2. బీజేపీ 4.5 సంవత్సరాల్లో ఏం చేయలేదు అభ్యర్థి, నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయని ప్రజలే చెప్తా ఉన్నారు. పోయినప్పుడల్లా మీరు చేసిపోయిన పనులే తప్ప ఇంకెక్కడ వరకు ఏం పని జరగలేదని. ఏంటంటే గుళ్ళు బడ్లు అంటుండే ఆయన, బడ్లు ఆల్రెడీ గవర్నమెంటే కట్టినవి ఉన్నాయి బడ్లు, గుళ్ళు ఏంది, గుళ్ళు ఏదో ఒక గుడికి ఏదో డబ్బులు ఒక ట్రస్టుని మిస్యూజ్ చేస్తున్నాడు అతను, దాని మీద కూడా మేము కంప్లైంట్ చేయబోతున్నాం. ఓ ట్రస్టుకు పొలిటికల్ దీనికి వాడకూడదు, చారిటీది ఏదైతే ఉంటుందో అది చారిటీ వర్క్ చేయాలి, కానీ పొలిటికల్ అవసరాలకు వాడుకొని దాన్ని మిస్యూజ్ చేస్తుండు, దాన్ని తప్పకుండా కంప్లైంట్ ఇస్తాం. ఓకే, సో ప్రత్యర్థులు వీక్ అని మీరు అనుకుంటున్నారు, ప్రత్యర్థులు ఎవరు స్ట్రాంగ్ కాదు మీకు? వీక్ అని మనం ధీమాలో ఉండకుండా నేను దాన్ని వాళ్ళు వీక్ అని అనుకోకుండా, నేను ఒకవేళ నా మెజారిటీ ఎంత వస్తుందంటే దాన్ని ఇంకా మెజారిటీ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నా తప్ప వీక్ అని నేను భావించడం లేదు. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.